Bigger. Come on. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా కమ్. నిన్ను కొట్టు కొట్టు బావా. నువ్వు నన్ను రాస్కలని పిలిచినా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సింది. ఆంజనేయులు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అయితే మానవత్వం లేకుండా లాక ప్రవేశ కొట్టినట్టు కొట్టాలా? నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. నాతో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను. కూర్చో. అక్కర్లేదు. నువ్వు నన్ను 10 మందిలోనూ రాసుకోలేని తిట్టావు, నాకు చాలా బాధగా ఉంది. నేను కూర్చోను. నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్గా కాదు, నీ బావ బెల్లం అప్పారావుగా. కూర్చో. ఒక మనిషిని 2 రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్గా రాసుకోవాలంట, బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట. అసలు నా వల్ల కాదు. కూర్చో బావా, కూర్చో. నేను చెప్తా కదా, కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. కూర్చో. నేను ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చుంటాను. నాకున్న క్రాక్ వీడికి ఉంది. చూడాలి నేను, చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు చదువు చెప్పించి నన్ను ఇంతవాడిని చేశారు. బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను. ఒక్కడే ఉంటున్నావా? పెళ్లిళ్ళు ఏమైనా అయినాయా? నాకు 2 పెళ్లిళ్ళయ్యా. 2 పెళ్లిళ్ళా? ఎస్. చట్టం నా మొదటి పెళ్ళాం, న్యాయం నా 2వ పెళ్ళాం. ఓహో. తెల్లారులేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాడతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం. ఎప్పుడు చస్తావో మాకే తెలియదు. అందుకే పెళ్లి చేసుకోకుండా కోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను. బావా మేసో, దీనికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. పేను కొడుకుడు వల్ల నా మేసం అంతా పోయింది. జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు, అవునా? అవును. అలాగే మేసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు. అందుకే ఈ పెట్టుడు మేసంతో తిరుగుతున్నాను. అవును. పంజాబ్లో టెర్రరిస్టులకి, మీటింగుల్లో జర్నలిస్టులకి, ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియక చస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగుల రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు? అది ఇంకా పెద్ద ప్యాథటిక్ స్టోరీ బావా. ఏమిటా ప్యాథటిక్ స్టోరీ? ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా? ఉంది. దాన్ని అద్దెకిచ్చావా? వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా? కట్టలేదా? కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు. పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు. ఎవరు? నేను. అవును బావా, నువ్వే. అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి చవటవి అన్నారు. ఎవరు? ఎవరు మాటన్న గూండా? గూండా దాళ్ళలా అన్నట్టయితే నేనే కాపిటు సీఎం కాపిటు పిఎం పెట్టి చింపేసేవాడిని. కానీ అలా అన్నదో ఆడతావు. వాట్? ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అని తిట్టిందా? నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్ బావా, బావా. నన్ను పట్టుగాడని తిట్టింది నువ్వేనా? ఆవి నీ ఫ్యాను. ఫ్యానా? నీ పేరేమిటి బేబీ? తప్పుల తాయారమ్మని. తప్పుల అయితే ఖచ్చితంగా నా ఫ్యానువే. ఇంతకీ నన్ను తిట్టింది ఎవరు? అక్కడ. నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా. Open the door. Yes. Open the door. Yes. You bloody bold woman. నన్ను పట్టుగాడు చవటం దిక్కేట. నాకు ఎమోషన్ వచ్చేసింది. వదిలో. నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట అంది ఇవిడు కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్న ఈ తల్లి మాత్రం నేరస్తురాలు కదా. ఓకే ఓకే, ఏడవకు. మీ కూతుర్ని పిల్లి బయటికి. ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోని వచ్చిన తర్వాత అవుతాం. నా అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కింటాడు కొరవు బావా. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి టాకు నంబర్ 1 కానీ ఒకే ఒక్క షాట్తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని. ఇతను నా డీరెస్ట్ బావ, అల్లి పిల్లి ఆంజనేయుడు. 24 అవర్స్ లోగా ఇతని ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే. థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కో.
పోనీ. పోలీస్ జీప్ వచ్చింది ఎవరింటికి? మీ ఇంటికేనమ్మా. ఆంజనేయులు ఎవరో ఎస్ఐని తీసుకొచ్చి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. ఆంజనేయులకి ఆ ఎస్ఐ ఏలిచిన బావట, దాంతో మరీ పేటలు పడి ఎస్ఐలే సంబడం ఉన్నాడమ్మా తాగడానికి. ఇన్స్పెక్టర్ గారు ఒకసారి కలవాలి. ఉండండి వెళ్ళండి. Yes, Appara speaking. Nothing doing. Andhra seated Nizam area law. Nanta powerful and strict police officer evaru leru. Neram chesindi collector kodukaina sare, prime minister kodukaina sare. Naa drushtilo law ante laaye, order ante order. Pettey phone. Yes, what can I do for you? Kurchondi, young girl. Meer phone lo maatladin dani batti ardhamayindi sir. మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని చెప్పండి. ఏమిటి మీ ప్రాబ్లం? 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్. ఏ ఇంట్లో? మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో. న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ ని ప్రతిఘటిస్తున్న పొగరబోతువు నువ్వే అన్నమాట. అద్దె కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక లేదు సార్, నేనే అద్దెబాకీ లేదు. లేకుండా బాకీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా? లేకపోతే నా బుర్ర తిరిగిందా? వాట్ డు యు మీన్? మీరు పొరపడుతున్నారు సార్. ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి సార్. నేను నమ్మను. అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ. నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు. నాతో అబద్ధం అంటే? అది కాదు సార్. అద్దె సంగతి అలా ఉంచు. నీ మీద మరో కంప్లైంట్ ఉంది. ఏమిటి సార్? నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించానని ఉత్త పడ్డుగానని చవట్నని తిట్టావట? మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్? మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకు అంటాను సార్? నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది కానీ మీరు మాత్రం ఎవరికి లొంగరని విన్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు, మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనులందరూ అనుకుంటుంటే విన్నాను. అదే అదే నా సమస్య వచ్చేసరికి సర్లేండి. అసలు విషయానికి రండి. మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం, ఖాళీ చేయమంటే చేస్తాం. మా మొర వింటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్. ఏడో కేడో, నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను. నిజంగానే సార్? ఈ పెళ్ళ అప్పారావు మాట తప్పే మనిషి కాదు. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు. ఏం లేదు, వెళ్ళు.